పంచాంగ మునందు ఉన్నటువంటి రాశి ఫలితములు నెల నెల 12 రాశులకు కూడా రాశి ఫలితములు ఎలా ఉన్నాయా ఈ సంవత్సరం చక్కగా వచ్చేటువంటిది శోభకృతనామ సంవత్సరం. ఈ యొక్క పంచాంగ తిది వార నక్షత్ర గణ మేళములతో కూడుకున్నది పంచాంగము. పంచాంగములతో పంచాంగం కనుక పంచాంగానికి నమస్కరిస్తూ భగవంతుడికి నమస్కరిస్తూ చక్కగా ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శని భయశ్చ రాహవే కేతవే నమః. ఆదిత్యాది నవగ్రహ దోష నివృత్తులు కూడా అందరికీ తొలగిపోవాలి. ఆదిత్యాది నవగ్రహ దేవత యై నమః. ప్రార్థన పూర్వక నమస్కారం సమర్పయామి. చక్కగా ఈ శ్లోకములు పఠించుకుంటూ గ్రహదోషములు పరిహారమై ఆయురారోగ్య భాగ్యములతో అందరూ కూడా చేకూరాలని నమస్కరిస్తూ మా ఈ రాశి కార్యక్రమంలో ప్రారంభిస్తున్నాం. నమస్తస్యై 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 నమో నమః. సురాసురార్చితే దేవి సిద్ధగంధర్వసేవితే జాడ్యా పాపహరే దేవి త్రాజిమాం శరణాగతం. జడానాం జడతాం హంత్రీ భక్తానాం భక్తవత్సల మూఢతాం భరమే దేవి త్రాజిమాం శరణాగతం. త్రాజిమాం శరణాగతం. శ్రీ నీలా సరస్వతీ దేవతానుగ్రహ సిద్ధిరస్తు. వాగ్దేవి అనుగ్రహం కలగాలి. పిల్లలందరికీ చదువులు బాగా బుద్ధి బాగా సరి సమానముగా ఉండాలి. ఈ సంవత్సరం అంతా కూడా చాలా అందరికీ విరివిరివిగా బాగుండాలి. పేరు పేరున నక్షత్ర రీత్యా నామరీత్యా జాతక రీత్యా అందరూ బాగుండాలి. పరమేశ్వర సంపూర్ణమైనటువంటి ఆ యొక్క జాతక రత్నావళికి నమస్కరిస్తూ చక్కగా పరమేశ్వరుణ్ణి చక్కగా భార్యాభర్తలు అనుకున్నటువంటి సమస్యలన్నీ తీరడం, పిల్లలు బాగా మాట వినడం, చక్కగా చదువుకునేటువంటి వారందరూ కూడా బాగుండడం, ఉద్యోగరీత్యా వ్యాపారరీత్యా చేసేటువంటి వారందరూ కూడా బాగుండడం, వీరందరికీ కూడా ఆ పరమేశ్వరుడు యొక్క పంచాంగ శ్రవణ దేవత అనుగ్రహ కలగాలని ప్రార్థన చేస్తూ చక్కగా మా ఈ కార్యక్రమంలోకి అడుగు పెడుతున్నాం. నమస్తస్యై 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 నమో నమః. తర్వాత తులారాశి తీసుకుంటే ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 7. 14 రూపాయలు వస్తే 11 ఖర్చు, 3 రూపాయలు నిలవ. చిత్త 3, 4 పాదములు, స్వాతి 1, 2, 3, 4 పాదములు, విశాఖ 3 పాదములు తులారాశి వారు. వీరికి తులారాశి వారికి కేతువులకు మంగళవారాలు చేయడం, ఉరవల దానం ఇవ్వడం, రాహువుకు మినువులు, శనికి నువ్వులు దానాలు ఇచ్చుకోవడం. కనుక తులారాశి వారు కేతువు ఉలవలు రాహువుకి ఇవన్నీ కూడా ఉలవలు కేతువుకు చేసుకుని, రాహువుకి మినువులు చేసుకుని, శనికి నువ్వులు చేసుకుంటే దానాలు చాలా విశేషం. శుభకార్యములు చేయుట, చేతి వృత్తి వ్యాపారతులు వివాహ శుభకార్యములు చేయుదురు, వృత్తి వ్యాపారం అభివృద్ధి ఏర్పడుతుంది. నవగ్రహ ప్రదక్షిణాలు చేయండి, గోసేవ చేసుకోండి, విఘ్నేశ్వరుని బాలా త్రిపురసుందరిదేవి బాలాజీని పూజించండి. విఘ్నేశ్వరుడు గుడి ఉంటుంది, ఆ గుడిలో కొబ్బరికాయ కొట్టుకోవడం చేయడం ఆ వారాలు. ఈ రాశి స్త్రీలకు అన్ని విధాలా యోగంగా ఉంటుంది. కాంట్రాక్టర్లకు వచ్చినటువంటి లాభదాయకములు ఉండును, బిల్లులు సకాలంలో వసూలవుతాయి, అన్ని విధవలా చాలా బాగుంది. మీరు ఓం తత్వ నిరంజనాయ నమః ఆ మంత్రాన్ని స్మరించుకోండి. ఆవు చేయండి సేవ, గోసేవ, షణ్ముఖుడు సుబ్రహ్మణ్య స్వామిని, విఘ్నేశ్వరుని, బాలాత్రిపుర సుందరిని, బాలాజీని, వెంకటేశ్వర స్వామి బాలాజీ. అలాగే తలచిన కార్యములను నెరవేరుట, కృషి ఫలించుట, వృత్తి వ్యాపారం లాభించుట, ఉద్యోగాభివృద్ధి, కోర్టు వ్యవహారములు జయములు పొందుట, శత్రువులు మిత్రులకుట, శుభకార్యములు చేయుట వీరికి ఈ రకంగా ఉంటుంది. కేతువు రాహువు శని దోష పరిహారములకు దానాలు జపములు శక్తి కొలది చేసుకోండి.